ఏయ్, చాలా రోజులేదు కదరా మనం ఇలాగా కలిసి స్నానం చేసి. అవునరా శించా, నువ్వు చెప్పేది కరెక్టే. చాలా రోజులైందిరా మనం ఇలాగా స్నానం చేసి, మంచిగా స్నానం చేసి పీచమ్మ వచ్చేటప్పు మంచి పిల్లల్లా ఉందాం, సరేనా? ఏంట్రా నువ్వు, అంటే మనం మంచి పిల్లలం కాదా? అంటే అలా అని కాదురా, మేమంటే మంచి పిల్లలమే, కానీ నువ్వు మాత్రం కోతి శించాను కదరా. ఏంటిదిరా? ఏం లేదురా శించాన్. అన్నవురా, నాకేదో వినిపించింది. వినిపించింది మాత్రం నువ్వు ఏం చేస్తావు? కానీ ఆగురా, నీ సంగతి చెప్తారా నేను? రే శించాన్. ఆ చెప్పురా, ఏంటిదో? రే మొన్న మనం టూర్ ఓపెన్ చేసాం కదా, దాంట్లో మంచి మంచి ఐటమ్స్ వచ్చాయి కదరా, డబ్బులు గోల్డ్ అనుకుంటా. అవునరా, చాలా వచ్చాయి. మన ఇంట్లో చాలా అలాంటి రూమ్లు ఉన్నాయిరా, ఈ రూమ్ లో అలా వచ్చాయంటే మిగతా రూమ్లలో ఇంకెలా వస్తాయేమో కదా. అవునరా, నాకు కూడా కొంచెం డౌట్ ఉందిరా అన్ని డోర్లు ఓపెన్ చేసి చూడాలని. రే బండ డోర్ ఏమో, నేంట్రా నువ్వు సపోర్ట్ చేయకుండా సైలెంట్ గా ఉన్నావు. అంటే నేను ఆలోచిస్తున్నారా, ఈ ఒక్క డోర్లోనే అంతగనం మనీ అంతగనం గోల్డ్ వచ్చాయి కదా, అంటే ఇంటి లోపల ఉన్న డోర్లని ఓపెన్ చేసి చూస్తే. ఓ, అంటే నువ్వు నాకన్నా షార్ప్ గా ఉన్నావురా. నేను ఆలోచిస్తున్నా, నువ్వైతే డైరెక్ట్ పాటు పెట్టేస్తున్నావా? అవునరా, చూద్దామా మన లోపలికి వెళ్ళి. మన పీజమ్మ కూడా ఎట్లానో లేడు కదా ఇంట్లో. అవునరా, పీజమ్మ లేడు. పీజమ్మ వచ్చాడనుకో మళ్ళీ మనని డోర్ ఓపెన్ చేయని ఏడు లోపలికి పోనీయాడు. అదే మనం పీజమ్మ వచ్చేలోపు మనం డోర్ ఓపెన్ చేసి చూద్దాం. ఈ బయట పక్కన ఇంకేమన్నా ఉన్నాయా రూమ్ లో ఓపెన్ చేసేటి? ఇక్కడైతే ఏ రూమ్ లో అయితే నాకు కనిపిస్తలేవురా డోర్ ఏమో. అవునారా, మరి లోపల చూద్దామా? సరే దా లోపల చూద్దాం. ఒక నిమిషం. ఏమైందిరా? అది ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అడుగుదామని. అడుగురా అడుగు, ఈ మధ్య అందరూ లైక్ చేయట్లేరురా, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేరురా శించాన్. సరే ఇప్పుడు మనం అడుగుదాం మావా. అందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసి నోటిఫికేషన్ అల్ల పెట్టుకుని, మేము నోటిఫికేషన్ అల్ల పెట్టుకున్నాం శించాన్. అయితే శించాన్ ఫ్యాన్ అయితే శించాన్ అని చెప్పండి, డోరేమాన్ ఫ్యాన్ అయితే డోరేమాన్ అని చెప్పండి, నోబిత ఫ్యాన్ అయితే నోబిత అని చెప్పండి మావా. ఓకేనా? అందరికి గుడ్ కలిస్తాం మేము. ఓకేనా? పదండి మనం లోపలికి వెళ్ళి అన్ని డోర్లు ఓపెన్ చేసి చూద్దాం అసలు నిజంగా మన ఇంటి లోపల ఇంకెన్ని సీక్రెట్ రూమ్స్ ఉన్నాయో అని. జల్ది రండి. ఓకేరా శించాన్, వస్తున్నాము. దండి ఇంకేడున్నాయి రూమ్లు? ఇందులో ఏమైనా ఉన్నదా ఆ రూమ్? ఇందులో ఏ రూమ్ లేదే. ఇంకా రే ఇక్కడ ఉంది కదరా రూమ్. అవునరా, ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్ మనం ఎప్పుడు కూడా ఓపెన్ చేయలేదురా. నాకు తెలిసి ఈ రూమ్ లో కూడా మంచి మంచి ఐటమ్స్ ఉండొచ్చు. నాకు అదే డౌట్ కొడుతుంది. రండి, ఇంకా ఎన్ని రూమ్స్ ఉన్నాయో చూద్దాము మనం డోర్ ఓపెన్ చేయలేని. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? రే స్టేట్ ఉన్న డోర్ ఉంది చూసావా? తిరిగి ఎప్పుడు పీజమా ఇక్కడికి అసలు రాని కూడా రానియాడు. అవునరా, నువ్వు చెప్పేది కూడా కరెక్టే, ఎప్పుడు మనం ఇక్కడ రానియాడు. నాకు తెలిసి దీని లోపల కన్ఫర్మ్ గా ఏదో మంచి మంచి ఐటమ్స్ ఉండి ఉండొచ్చు. సరే మరి ఇంకా అవును, ఇది కూడా ఉంది కదా డోర్. అరే ఈ డోర్ ఎప్పుడైనా వెళ్ళారా మీరు లోపలికి? లేదురా, మేము ఈ డోర్ లోంచి కూడా ఎప్పుడు వెళ్ళలేము. అయితే మీరు వెళ్ళారంటే ఈ డోర్ లో కన్ఫర్మ్ గా ఏదో మంచి ఐటమే ఉండుండొచ్చు డోర్ ఏమో నోబిత. అవునరా శించా, నువ్వు చెప్పేది కరెక్టే. ఈ డోర్లన్నీ ఓపెన్ చేసామనుకో మనకి చాలా డబ్బులు వస్తాయి శించాన్. అదే కదా, ఇంకేం డోర్లు ఉన్నాయి చూద్దాము. ఈ డోర్ మనది లోపలి. ఇక్కడ అరే ఇక్కడ ఇంకొక డోర్ ఉంది రా డోర్ ఏమో నోబిత, చూసారా ఇక్కడ ఇంకొకటి ఉంది. అవునరా, ఇది ఇంకోటి ఉంది. అంటే మొత్తం ఎన్ని డోర్లురా? ఒకటి లోపల, ఇదొకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. అరే నాలుగు డోర్లు ఉన్నాయా శించాన్? అవునరా నాలుగు డోర్లు ఉన్నాయి. రండి ఇంకా మీది ఇంకేమైనా డోర్లు ఉన్నాయో చూద్దాము. సరేనా వస్తున్నాము, కొంచెం మెల్లిగా వెళ్ళు. రండి రండి జల్ది రండి. ఇక్కడ ఏదైనా డోర్లు ఉన్నాయా? ఇక్కడ ఏ డోర్ ఉన్నది? ఆ ఒక్క నిమిషం, కొంచెం ఈ డోర్ ఉంది కదా. అరే పిచ్చి శించాన్, అది బయటకు వెళ్లే డోర్ రా, మర్చిపోయావా? ఓ అవునరా మర్చిపోయాను రా, బయటకు వెళ్లే డోర్ కదా. చాచాచా, ఇంకా ఇక్కడ ఎక్కడ అబ్బా, ఇంకా ఏ డోర్లు లేవే. ఎక్కడ కూడా లేవు, ఇక్కడ కూడా లేవు. అరే ఇంకా లేవురా ఇక్కడ ఎక్కడ డోర్లు? అవునరా ఇక్కడ ఎక్కడ లేవు కదా. సరే మనమైతే ఆ కింద ఉన్న డోర్లలో ఏదో ఒక డోర్ ఓపెన్ చేసి చూద్దాం రా. రండి రండి జల్ది రండి, ఏ డోర్ ఓపెన్ చేద్దాం రా. అరే శించాన్, కింది నుంచి మన బెడ్రూమ్ దగ్గర రూమ్ నుంచి ఆ డోర్ ఓపెన్ చేద్దాం రా. సరే అయితే రండి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేద్దాం. సరేరా వస్తున్నాము. జల్ది రండి మళ్ళీ పీజమ్మ వచ్చేస్తాడు. అవునరా మన పీజమ్మ ఎక్కడికి వెళ్ళాడు? పీజమ్మ ఏమో సీక్రెట్ పనులని చేస్తున్నాడు ఈ మధ్య, చెప్తలేడు. ఏంటిదా? అవునా, ఏం సీక్రెట్ పనులు చేస్తున్నాడు? ఏమోరా తెలీదు, మా అంటే మనల్ని బయటకు పంపిస్తున్నాడు కదా, బయటకు పంపించి ఈ డోర్ ఓపెన్ చేసి ఏమో చేస్తున్నాడు రా. ఏంటిదిరా? అవునా, ఈ డోర్ ఓపెన్ చేసి చేస్తున్నాడా మనల్ని కూడా బయటకు పంపించి? అంటే కన్ఫర్మ్ గా ఇందులో ఏమో దాస్తున్నాడు రా మన పీజమ్మ. అయ్యుండొచ్చురా, అందుకే అంటున్నా నేను ఇదే డోర్ ఓపెన్ చేద్దామని.
సరే మనం ఖచ్చితంగా అయితే ఇదే డోర్ ఓపెన్ చేద్దాం. మా మీరైతే అందరూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన పీజే మావకి అయితే చెప్పకండి, మనం లోపల వెళ్ళి అసలు ఏమున్నదో చూసేద్దాం. రే జల్దీ ఓపెన్ చేయరా, పీజే మామ వచ్చేస్తుంటాడు. సరే అయితే నేను ఓపెన్ చేస్తాను. దానికి ముందైతే మనకైతే స్టిక్కీ బాంబ్స్ కావాలి, అలానే మనకి గ్రెనేట్లు, రాకెట్ లాంచర్లు, ఇంకా ఎన్ని గన్స్ అన్ని కావాలరా? రే ఇంకెక్కడ తీసుకొని వస్తాను రా, ఈ పక్క రూమ్ లో అన్ని ఉంటాయి కదా, అక్కడ నుంచి తీసుకొని వస్తా. డోరేమాన్ సరేరా కాలుస్తున్నాను, కరెక్ట్ గా దీన్నే కాలుస్తున్నా. ఓపెన్ అయిపోవాలి, ఓపెన్ అయితే లేదురా. సరే మరి ఇంకొక గన్ తీసుకో. సరే అయితే ఇంకొక గన్ తీసుకుంటాను. ఏం గన్ తీసుకోవాలబ్బా? ఏ డోరేమాన్ ఏకేం తీసుకున్నా, ఏకేం తో కాలుస్తా. ఓపెన్ గా 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 ఓపెన్ గా. అరే ఏంట్రా ఇది, ఓపెన్ అయితే లేదు. ఓపెన్ గా ఓపెన్ గా ఓపెన్ గా ఓపెన్ గా ఓపెన్ గా ఓపెన్ అయితే లేదురా, ఇంతగానం కాల్చిన గానీ. ఓపెన్ గా ఓపెన్ గా ఓపెన్ గా ఓపెన్ గా ఓపెన్ గా ఓపెన్ గా ఓపెన్ గా. రే ఓపెన్ అయితే లేదురా డోరేమాన్. చెప్పురా. స్టిక్కీ బాంబ్స్ పెట్టు, లేకపోతే మోలోటో వేయి, లేకపోతే గ్యాస్ పోసి తలగా పెట్టు, ఏదో ఒకటి చేయరా, కానీ ఎట్టటో ఓపెన్ చేయి. సరే అయితే ఇప్పుడు ఏకేమ్ తో కూడా పని కాలేదు కాబట్టి ఏకేమ్ వదిలేస్తాను, వేరే గన్ తీసుకుంటా. రే మొలటో తీసుకున్నా, మీరు అక్కడ ఉండండి సరేనా? ఓకేరా. చలో మనం మొలటో వేద్దాం. ఇదిగో తీసుకో తీసుకో తీసుకో. రే మీరు అన్నీ ఉండండి, తీసుకో తీసుకో. ఓపెన్ అయిపోవాలి, తీసుకో తీసుకో. అక్కడనే ఉండండి రా సరేనా? ఓకేరా మేము ఇన్నే ఉంటాము. చలో తీసుకో తీసుకో తీసుకో. అదే అనుకుంటున్నా నేను కూడా. మన ఫర్నిచర్ మొత్తం కాలిపోతుందిరా. అయ్యయ్యో ఇప్పుడు మన పీజీమా వచ్చాడనుకో, నాకుంటది ఇంకా. అయ్యో బెడ్ బెడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది చూడు. అయ్యో మన పీజీమావకి గిఫ్ట్ ఇచ్చిన టీ షర్ట్ కూడా కాలిపోయింది. అద్దం అద్దానికి మాత్రం ఏమైతే లేదు. ఓపెన్ అయిందా డోరు? ఏంట్రా ఇది, అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను కానీ ఓపెన్ అయితే లేదు. ఏం చేద్దాం రా ఇప్పుడు? మంటలు మెల్లి మెల్లిగా పెద్దగా అవుతున్నాయిరా, జల్దీ మంటలు ఆరిపేయాలి మనము. సరే రా నేను ఆర్పేస్తాను. ఎలా ఆర్పాలి ఎలా ఆర్పాలి? ఏడున్నది ఏడున్నది అది. అయ్యో దాన్ని మంటరే మర్చిపోయాను. మంట అయ్యో ఆరతలేవే ఇవి. మంటలు ఆరుతున్నారా నేను? అయ్యో అవునా, అవునరా, ఆడిపోయి మళ్ళీ నేను ఇక్కడ నుంచి మంటని అంటుకొని తీసుకొని వచ్చినాను. అయ్యయ్యో ఇప్పుడు ఏం చేయాలి? ఊపిన కానీ పోతలేవే. వాటర్లోకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి పోస్తే అడిపోతుంది కదా. ఒక నిమిషం వాటర్లోకి వెళ్తా. అయ్యో నేను ఎక్కడ పోతే అక్కడ మంటలు అంటుకుంటున్నాయి. అయ్యో అయ్యో అమ్మయ్య ఇక్కడికి వచ్చేసినా నాకు తెలిసి మంటలు అయితే పోతాయి. జల్దీ మనం అయితే వాటర్ అయితే తీసుకొని వచ్చి వాటర్ మొత్తం వేసేద్దాం. 5 minutes later. అమ్మయ్య కష్టపడి అల్లు చేసి మొత్తం వాటర్ పోసేసి మంటలు అయితే ఆపేసాను రా డోరేమా నోబిత. మంచి పని చేశావురా సింఛాన్. అదేంట్రా అలా అంటున్నావు? మరి ఇంకేంట్రా మరి, మొత్తం మంటలు వేసేసి మొత్తం ఇల్లంతా తలగా పెట్టేస్తున్నావు. ఆ డోర్ ఓపెన్ అయ్యేదో ఓపెన్ కాదేమో గానీ నువ్వైతే మొత్తం మన ఇల్లుని నాశనం చేసుకుంటున్నావురా సింఛాన్. రేయ్ అందరం కనుక్కునే కదరా మనం డోర్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు ఇంద్ర మొత్తం నా మీద వేస్తున్నావేట్రా నువ్వు? రే ఏంట్రా మాట మార్చేస్తున్నారు మీ ఇద్దరు? అయ్యో మావా మీరందరు చూస్తున్నారు కదా, చూడండి వీళ్ళు ఎట్లా ప్లేట్ పిలాయించేసిర్రు, మొత్తం నా మీద తోసేస్తున్నారు మావా. వీళ్ళు కూడా అన్నారు కదా ఓపెన్ చేద్దామని డోరు, ఇప్పుడు చూడండి మావా ఎట్లా ప్లేట్ మార్చేసి నా మీద ఒక్కరి మీద తోద్దామని చూస్తున్నారు మావా. మీరు మాత్రం మన పీజే మావ కామెంట్ చేసి చెప్పండి మావా సరేనా? చూద్దాం లేదా వాళ్ళు కామెంట్ చేసి చెప్తారా? లేదు చేస్తారా? కన్ఫర్మ్ గా చేసి చెప్తారు.
ఒక నిమిషం రా, ఈసారి ఖచ్చితంగా ఓపెన్ చేస్తాను. ఈసారి దేంతో ఓపెన్ చేయాలి? సరే అయితే రాకెట్ లాంచర్ తో పేల్చేస్తా. మా మీరైతే అందరూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి మావా. అలానే ఇన్స్టాలో ఫాలో చేసేయండి, వాట్సాప్ ఛానల్ లో కూడా ఫాలో చేసేయండి మావా. సరే రా తీసుకుంటున్నా. ఏ తీసుకున్నారా రాకెట్ లాంచర్? మీరు అన్నీ ఉండండి, నేను పేలుస్తా. ఇదిగో 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 ఇండియన్ రాకెట్ లాంచర్లు ఎవ్వరు కూడా వదలరా. ఖచ్చితంగా ఈసారి ఓపెన్ అయిపోతుంది. ఏం కాదులేరా, చూడండి ఇప్పుడు ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. చూద్దాం ఎంత మంటలు చూడు. ఖచ్చితంగా ఈసారి డోర్ ఓపెన్ అయిపోతుంది. మనమైతే ఓపెన్ చేసి చూసేద్దాం లోపల ఏముందా అనేది. 5 minutes later. అరే ఏంట్రా ఇది, మాడిపోయింది చూడు. ఓపెన్ అవుతుంది అనుకుంటే మాడిపోయింది. ఓపెన్ గా ఓపెన్ గా. అరే డోర్ ఓపెన్ అవుతలేదురా డోరేమాన్. మొత్తం రౌండ్ అయితే వేసేస్తాను, అన్ని వేసేస్తాను. ఖచ్చితంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇదిగో సెంటర్ ఒకటి, పైన కార్నర్ లో ఒకటి. రే వేసేసాను రా స్టిక్కీ బాంబ్స్. రే ఈసారి ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది రా. సరేరా నేను కొంచెం దూరం వెళ్తున్నాను, పేల్ చేస్తాను. పేల్ చేశాను రా, జాగ్రత్త ఓపెన్ అయిపోతుంది. సరేరా వెళ్ళి చూస్తున్నాను ఓపెన్ అయిందా. ఓపెన్ కాలేదురా ఇది ఇంకా. రే డోరేమో నోబితా ఏం చేద్దాం రా, ఎట్లా ట్రై చేసినా అని డోర్ మాత్రం ఓపెన్ అయితలేదురా. రే డోర్ ఓపెన్ అయింది కదరా. ఏ ఊకోరా బద్దలు ఆడుతున్నావు కదరా నోబితా. నిజం చెప్తున్నారా శిన్చాన్, డోర్ ఓపెన్ అయింది చూడు ఒకసారి. నాకు నమ్మకం లేదురా, నేను చూడను. నిజం చెప్తుంటే చూడనండి బయ్ వీడు. అరే చూడరా ఒకసారి. అవునరా డోర్ ఓపెన్ అయింది ఏంటి. రే మొత్తం లోపల చీకటిగా ఉందిరా. రండిరా వచ్చి చూడండి. అవునరా మొత్తం చీకటి చీకటిగా ఉంది. అదే కదా లోపలికెళ్ళి చూద్దాం అసలు ఏముందో. ఇక్కడ చీకటి ఉందంటే లోపల ఇంకా దారుణంగా బాగుంటదిరా. అవసరమా వద్దు, మళ్ళా పీజమ్మ వచ్చినాక తిడతాడు. ఏం కాదురా లోపలికెళ్ళి చూద్దాం. సరేరా అయితే వెళ్దాము. మా మన డోరేమన్ మన నోబిత అయితే భయపడుతున్నారు కానీ మనం అయితే వెళ్ళి చూద్దాము. మీరైతే అందరూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. ఏం చోటు ఇది, ఏంటిది నేను వాటర్ లో పడ్డాను. ఏంటి అసలు ఇది ఏం చోటు? ఆ డోర్ ఓపెన్ చేసి లోపల రాగానే ఇలా వాటర్ లో పడిపోయాను. అమ్మో ఇంత భయంకరంగా ఉంది ఏంటి. అవును మన డోరేమాన్ మన నోబిత యారి. మన డోరేమాన్ నోబిత. రే డోరేమాన్ నోబిత సేఫేనా మీరు? ఇవంతా వాటర్ ఏంటో రా విచిత్రంగా ఉంది కదా. మన ఇంటి కింద ఇలా ఉంది ఏంట్రా? డిఫరెంట్ గా ఉంది, చాలా విచిత్రంగా కూడా ఉందిరా. ఏ మేరీ అయి ఉండొచ్చురా? బోట్లు చూడు ఎన్ని గనం ఉన్నాయో. ఇక్కడ చాలా బోట్లు ఉన్నాయి కదా. అవునరా చాలా బోట్లు ఉన్నాయి. ఇదేదో అండర్ గ్రౌండ్ టన్నల్ అనుకుంటారా? టన్నల్ అంటున్నా చూడు. దీన్ని ఏదో అంటారా శిన్చాన్? ఒక నిమిషం ఆగు. ఇది స్టోరేజ్ దాచుకునే బంకర్ లెక్క ఉందిరా. అయి ఉండొచ్చురా కానీ మన ఇంటి కింద ఇంత పెద్ద బంకరా? వామ్మో చాలా పెద్ద ఉంది కదా. రే ఎక్కడికి వెళ్తున్నారా మీరు? అక్కడేమో చూసాంరా. ఏంటిదిరా? ఏం లేదురా ఇక్కడ. సరే అయితే రండి పైన ఏముందో చూద్దాము, జల్ది రండి. సరేరా వస్తున్నాము. వామ్మో ఏ డోరేమో నోబిత జల్ది రండి జల్ది రండి. ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ ఉందిరా. ఏంట్రా ఏమంటున్నావు పెద్ద ఫ్యాక్టరీయా? అవునరా ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ ఉంది. రండి రండి జల్ది రండి. అవునరా నువ్వు చెప్పింది కరెక్టే రా, ఏంట్రా ఇది ఇలా ఉంది. అదే కదరా నేను అంటున్నాను, మన ఇంటి కింద ఇంత మంచిగుందా? చూడరా శిన్చాన్ ఎన్ని గన్నం తాగేటి ఉన్నాయో. రే అక్కడ ఏంట్రా అది మిషనా? రండి వెళ్ళి చూద్దాం రండి అక్కడ ఏముందో.
వామ్మో ఇది చూడండి, ఇవి మీయో ఉన్నాయిరా మొత్తము. మనం రావద్దనుకుంటారా ఈ చోటుకి? అంటే మన పీజే మావ ఆ డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి ఇవన్నీ ఇక్కడ దాపెడుతుంటాడంటావా? వామ్మో మన పీజే మావ అండర్ గ్రౌండ్ లో ఇంత డేంజర్ డేంజర్ సామాన్లన్నీ దాపెడుతున్నాడా? అయ్యో చాలా గోల్డ్ ఉంది. అరే డబ్బులు చూడు, బ్రీఫ్ కేస్ లలో ఇంతగానం ఉన్నాయి. ఇక్కడ కర్రీ కర్రండి కర్రండి చూడండి, డబ్బులు చూడండి రా బ్రీఫ్ కేస్ లో. చూడండి చూడండి ఎన్ని గణం ఉన్నాయో, చాలా డబ్బులు అయితే ఉన్నాయి రా. మన పీజే మావ మాత్రం సూపర్ గా సెట్ చేసినాడు. రే ఇందాక మీరే అన్నారు కదరా పీజే మావ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తా ఉంటాడని. సరేలే మనకి ఏదైతే ఏంది గానీ మన ఇంటి కింద అయితే ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఇంకా మనయే. రే ఇక్కడ చూడు డబ్బులు వస్తున్నాయా, ఇది డబ్బుల ప్రింటింగ్ మిషన్ ఆ ఏంటి? డబ్బుల ప్రింటింగ్ మిషన్ అనుకుంటా. వామ్మో ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా ఉంది, ఇక్కడ చేసుకొని ఇక్కడ తింటారనుకుంటా అందరు. అవునరా మీదికా? రే ఇంకా మీదికి దారి ఉందా? రే ఇక్కడ ఏంటి? రే ఇవేంటిరా, మీకేమైనా తెలుసా వీటి గురించి? ఇదేంటిది? రాకెట్ లాంచర్, రాకెట్ కి సంబంధించిన అమ్మోస్రా చూసావా? పక్క పోంటేమో గ్యాస్ క్యాన్లు ఉన్నాయి, ఇంకా పైన ఏమున్నాయి అమ్మా? పైన అమ్మో స్నైపర్లు ఉన్నాయి రా, స్నైపర్లు రా పైన ఉన్నాయి. ఇదిగో స్నైపర్లు, యామోలు, మా ఫుల్ డబ్బులు. వామ్మో ఏంది ఇదంతా? అయ్యయ్యో సూపర్ సూపర్. ఇదేంటేమో లాస్ట్ లో డబ్బులు ఉన్నాయి, చాలా ఉన్నాయిరా ఇక్కడ. అవునరా చాలా ఉన్నాయి. ఒకసారి నేను పైకి వెళ్ళి చూసొస్తా, సరేనా? పైన ఏమున్నాయా? సరేరా వెళ్తున్నా. ఇదేంటి ఇది? బాత్రూమా? రే ఇక్కడ బాత్రూమ్ కూడా ఉంది. సరే వెళ్తున్నాను, మీరే ఉండండి. చలో మనం పైకి వెళ్ళి చూద్దాము పైన అసలు ఏమున్నాయో. ఇవేంటి ఇవి? వామ్మో టాబ్లెట్స్, వామ్మో మనీ, ఇంకేమున్నాయి ఇక్కడ? ఓ ఇక్కడ కూడా మనీ ఉన్నాయి. ఇక్కడ డోనట్స్ ఉన్నాయి రే డోరేమాన్, నీ ఫేవరెట్ డోనట్స్ ఉన్నాయిరా ఇక్కడ. జల్దిరా మరి, టాబ్లెట్స్ ఉన్నాయి, అక్కడ టాబ్లెట్స్ ఉన్నాయి, ఇక్కడ టాబ్లెట్స్ ఉన్నాయి. ఇక్కడేమున్నాయి? అమ్మో ఏంటి కట్టలు కట్టలు మనీ ఏంటి అసలు? ఇంతగానం మనీయా? అమ్మో 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 ఇంతగానం మనీ ఉన్నాయి. అరే అక్కడికి వెళ్ళడానికి గేట్ బంద్ ఉంది ఏంది? అక్కడ మన హెలికాప్టర్లు అన్ని ల్యాండ్ అయితే అనుకుంటా. సూపర్ గా అయితే ఉందిరా ఇదైతే. వెంటనే ఇది మనం అయితే పీజే మావకి అయితే చెప్పాలి. రే ఏడున్నారా మీరు, వచ్చేసిన? రే డోరేమాన్ నీకు నచ్చిన ఫుడ్ ఉందిరా మీదా? అవునారా ఏంటి అది? నాకు చెప్పాను కదరా, అదిగో అక్కడ ఉన్నది. ఏంటిరా మీ? ఇంకేంటిరా, నువ్వు ఫేవరెట్ గా తింటావు కదా ఒకటి, అది ఇంటిదిరా. అవునా? అవును గానీ అది చాలా రోజుల నుంచి ఉన్నాయి కదరా, వద్దులే అవి. తీసుకొని వద్దాం రా మావా. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి ఈ చోట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మావా. అలానే ఇది ఎవరిదని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరు కూడా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలానే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి, నోటిఫికేషన్ ని కూడా అల్లా పెట్టుకోండి మావా. ఈ వీడియోకి ఒక 2K లైక్స్ అయితే కంప్లీట్ అయితే చేయండి. 2K లైక్స్ కంప్లీట్ కాగానే అసలు దీంట్లో ఉన్న సామాన్లతో మనం ఏమేమి చేస్తామనేది నేను పీజే మావకి చెప్పించి నేను వీడియో అప్లోడ్ చేపిస్తా. సరేనా, బాయ్ మావా అందరికైతే.